కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 ఆదివారం రోజు గ్రాండ్ ఫినాలేకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న 5 కంటెస్టెంట్స్ లో విజేతగా ఎవరు నిలుస్తారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. శ్రీముఖి, రాహుల్, బాబా భాస్కర్, వరుణ్, సందేశ్, అలీ ఫైనల్స్ కు చేరారు. అలీ ఎలిమినేట్ అయిన తర్వాత వైల్డ్ కార్డు ద్వారా వచ్చాడు కాబట్టి అతడిపై అంచనాలు లేవు. కానీ సోషల్ మీడియాలో అభిమానుల హోరు చూస్తుంటే శ్రీముఖి, రాహుల్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరికీ బాబా భాస్కర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. వరుణ్, సందేశ్ కు ఒక సెక్షన్ నుంచి భారీగా ఓట్లు పడుతున్నాయి. శ్రీముఖి, రాహుల్ స్థాయిని అందుకోలేకపోతున్నట్లు టాక్. మొత్తంగా బిగ్ బాస్ సీజన్ 3లో శ్రీముఖినే విజేతగా నిలబెట్టాలని ఆమె అభిమానులు హోరెత్తిస్తున్నారు. శ్రీముఖి సోషల్ మీడియా టీం కూడా జోరుగా ప్రచారం చేస్తోంది. శుక్రవారం అర్ధరాత్రితో ఓటింగ్ ముగిసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ వైరల్ పిక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. శ్రీముఖి బిగ్ బాస్ టైటిల్ గెలిచేసినట్లు, ఆమె టైటిల్ అందుకొని నాగార్జునని కౌకలించుకున్నట్లు ఉన్న ఒక ఫోటో వైరల్ అవుతోంది. నిజంగా శ్రీముఖి బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిందా లేక ఇది మార్ఫింగ్ ఫోటోనా అని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. బిగ్ బాస్ వేదిక నుంచి ఫోటో అంత సులువుగా లీక్ కాదు. ఈ ఫోటో నిజమేనా లేకపోతే మార్ఫింగ్ చేశారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఆ ఫోటోలో శ్రీముఖి చేతిలో బిగ్ బాస్ విన్నర్ కు ఇచ్చే ట్రోఫీ కూడా ఉంది. దీంతో ఇది నిజమనే చాలా మంది భావిస్తున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.